अखिला ओ अखिला अखिला ओ अखिला। నన్ను ఉద్యోగం నుంచి తొలగించాలని ఎండితో కలిసి ప్లాన్ చేసావే, కానీ ఇప్పుడు ఏమైంది? నన్ను జస్ట్ ట్రాన్స్ఫర్ చేయించగలిగావు, కానీ నువ్వు అందుకనే ఎప్పుడు మంచి ఆలోచించాలి, మంచి చేయాలి అని పెద్దవాళ్ళు చెప్పింది. అది నువ్వు చెప్తున్నావు? టైం అయ్యా. నా టైం బాగానే ఉంది. చూసావా కొత్త కారు ఎలా ఉంది? రెండు రోజుల ముందే డెలివరీ తీసుకున్నా. బాగుందా? ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎవరు పక్కన ఉంటాడని? మాట్లాడాల్సిందంత మాట్లాడావా? నేను ఇక బయలుదేరనా? అంతలోనే ఏంటయ్యా తొందర? ఓ ఆకలేస్తోందా? ముఖం చూస్తేనే తెలుస్తోంది. పస్తులేగా, ఒక్కరోజా రెండు రోజుల? కాదు, మూడు రోజులు. మూడు రోజుల? అయ్యో పాపం. ఇదిగో ఇది ఉంచుకో, ఇవాళ ఒక్కరోజైనా కాస్త కడుపు నిండా భోంచే. మీ సహాయానికి చాలా థ్యాంక్స్, కానీ భిక్షానికి కూడా మంచి మనసు ఉన్న వాళ్ళనే చూసుకోమన్నారు పెద్దవాళ్ళు. నీ డబ్బే నాకు అక్కర్లేదు. ఏ స్థితిలోనూ నీలాంటి ఓ క్రిమినల్ దగ్గర చెయ్యి చాచలేదన్న తృప్తే నాకు చాలు. వెల్కమ్ మేడం, ఏం తీసుకుంటారు? వసంత్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. నాకు యాడ్ ఏజెన్సీ ఉంది, మీలాంటి అందమైన అమ్మాయిలతో పరిచయం ఉంది. ఐ మీన్ బ్యూటిఫుల్ లేడీస్, మీరు అందంగానే ఉన్నారు. ఇది అనవసరమైన మ్యాటర్. నిజం చెప్తే కోపడతారే? మీరెంతో అందంగా ఉన్నారు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. నాతో మాట్లాడిన అమ్మాయిలు ఎవరూ ఇలా ఎప్పుడూ అనలేదు. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నాతో కాసేపు మాట్లాడండి, మీ టెన్షన్ పోతుంది. చూడండి, మీరు డోర్ మూసుకుని మాట్లాడుకున్నా ఉంటారా? డోంట్ టాక్ రబ్బిష్. హలో బ్రదర్, ఒంటరిగా ఉన్న అమ్మాయితో ఎందుకు మాటలు? రే వెళ్ళి నీ పని నువ్వు చూసుకుపోరా. నీలా ఇండీసెంట్ గా బిహేవ్ చేసే వాళ్ళని కాలర్ పట్టుకుని బయటకు తోయడం నా పని. యు బ్లడి, నేనెవరు అనుకున్నారా? రాస్కెల్, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బేరర్ గాడివి. నా షర్ట్ పట్టుకుంటావా? తీరే చెయ్యి. ఒంటరిగా ఉన్న అమ్మాయితో గొడవ చేసే నీలాంటి లోపరిగాలు కాలు చేతులు వెరగొట్టాలరా. ఒక కస్టమర్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, రౌడీలా షర్ట్ పట్టుకుంటా? సారీ సార్. చెప్పండి. కొత్త అతని తరపు నే సారీ చెప్తున్నా. యూ ఫూల్, నీకు అసలు బుద్ధి ఉందా? ఆయన ఎవరో తెలుసా నీకు? సార్ వాడు ఎవడైతే నాకేంటి సార్? ఒంటరిగా ఉన్న అమ్మాయితో గొడవ చేస్తున్నాడు. వాడు చెయ్యి విడిచేయాలి. ఆయన వచ్చి కూర్చున్న వెంటనే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయిండొచ్చుగా. ఆయన ఏంటి, ఆ అమ్మాయి చెయ్యా ఉన్నా పట్టుకున్నాడా? పట్టుకున్నాడు అనుకో, తన్ని భారీ చేయి పట్టుకోలేదుగా. నీలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చినందుకు నన్ను అనుకోవాలి. ఏదో భోంచేసి రెండు మూడు రోజులు అయింది అన్నావని నీ మీద జాలిపడి ఉద్యోగం ఇచ్చాను. ముందు ఆ డ్రెస్ ఇచ్చేసి బయటికి వెళ్ళు, ఇక్కడ నీకు పని లేదు. ఎస్ మేడం. హ్యాండ్ బ్యాగ్. ఓ సారీ, ఇదిగోండి. కస్టమర్ బయటికి పోయేలా చేసావు కదరా, ముందు యూనిఫామ్ తీసి బయటికి పో. వదినా రాజు, ఆపు. వదినా,
ఏంటదినా నే పిలిస్తే వినపడలేదా ఏమైంది మీకు ఏ మునుపట్ల ఇంటికి రావడలేదు నీ ఇంటికి రావడానికి నాకేం అర్హత ఉంది అఖిల మీ అందరికీ నేనేనాడు దగ్గర కాలేకపోయాను మీ ఇంట్లో వాళ్ళందరికీ నా మొహం ఎలా చూపించను ఏంటదినా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అదేం లేదు రండి ఇంటికి వెళ్దాం నాకు రాను రాను బతకాలనిపించట్లేదు వదిరా ఇలా చూడండి రోడ్లో అందరూ చూస్తున్నారు కళ్ళు తుడుచుకోండి ఏదైనా ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారండి మిమ్మల్ని చూడాలంటేనే సిగ్గుగా ఉంది ఎంతో మంచి కుటుంబం ఎంతో మనసున్న మనుషులు మీ అందరితో కలిసి జీవించడానికి నేను నోచుకోలేదు నా పెళ్ళికి మీలాంటి మంచి వాళ్ళ ఆశీస్సులు దొరకకుండా పోయాయి ఇంకా నాకు ఎక్కడిది ప్రశాంతమైన జీవితం మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నీ జీవితం ఇలా కావడానికి కారణం ఆ కార్తికేగా అది డైవర్స్ వరకు వెళ్ళిందిగా ఇంకా నాకు మిగిలింది ఏమిటి ఎందుకమ్మా అలాగంటావు ఇక నువ్వు ఆనందంగా ఉంటావు జరిగిందంతా పీడకాలనుకుని మర్చిపో తల్లి ఏంటి ఏంటి అలా చూస్తున్నావా ఏంట్రా ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా నన్నేం చేయమంటావు నీ కన్న కొడుకు అలాంటి వాడైతే ఈ పరిస్థితికి కన్న తండ్రి మనసును బాధ పెట్టాడు దేవుడే భరించలేక వాడికి శిక్ష విధించాడు వాడు అయోగ్యుడు కనుకనే దేవుడు వాడికి శిక్ష విధించాడు అంతా ముగిసిపోయింది ఇంకా ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నారు వాడు మంచివాడో చెడ్డవాడో సవిత వాడితో జీవించిందిగా అది మర్చిపోగలదా అత్తయ్య నేను ఆయనతో జీవించిన జీవితానికి అర్థమే ఉంది నేను పెళ్లి గురించి కన్న కళ్ళన్నీ కరిగిపోయాయి మరి ఆ దేవుడికే నేను ఆయనతో జీవించడం ఇష్టం లేదు ఇదంతా మీకు చెప్పడం వల్ల మీ అందరికీ నా మీద కోపం రావచ్చు అయినా నేను ఆయనతో బ్రతికిన బ్రతికి ఏమిటని నాకు ఒక్కదానికే తెలుసు ఎందుకమ్మా ఏడుస్తావు నువ్వే తప్పు చేయలేదు డైవర్స్ ఇవ్వాలనుకున్న నీ నిర్ణయం సరైంది అలాంటి కొడుకుని కన్నందుకు మేమే నీ ముందు తలంచుకుని నిలబడాలి వాడు మారతాడో మారతాడని మనం ఎంతో ఎదురు చూస్తాం వాడు మారనే లేదు అందరి కడుపులు మండించాడు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు వాడి స్థితికి ఏం చేయాలో తెలియడం లేదు ఆ దేవుడు నా బిడ్డ మరణానికి ఏదైనా ఓ దారి చూపిస్తే బాగుండు అది కాదని ఎందుకే శిక్ష విధిస్తున్నాడో తెలియడం లేదు నేను ఇక్కడికి వచ్చి మీ అందరినీ బాధ పెట్టాను చూడండి మీరు రావడం వల్ల ఏ బాధ లేదు మా అందరికీ మీరంటే చాలా ఇష్టం మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అవునమ్మా మా కోడలిగా ఇక్కడికి రాలేకపోయినా ఒక ఆడబడుచుగా ఈ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు బావరాలేదా కలెక్షన్కి వెళ్ళారే ఇప్పుడే వచ్చేస్తారు ఎటువైపు వెళ్తున్నావు నువ్వు కొత్తపేటకి వెళ్తున్నా ఆ ఏరియాలో మన పౌడర్ ఇంక ఇంట్రడ్యూస్ చేయలేదుగా కొత్తపేట చాలా దూరం కదే అలా మనం అనుకుంటే ఎలా వదిలితే అమెరికాకి కూడా వెళ్ళేలా ఉన్నా వదిలి చూడు ఈరోజు సాయంత్రం ఇంటికి వద్దాం అనుకున్నాను నాన్నని చూడాలనిపిస్తోంది ఈరోజు ఈవినింగ్ వస్తాను నిన్న వచ్చుండొచ్చు కదా అక్క అందరూ ఇంట్లోనే ఉన్నారు సబితోదని కూడా వచ్చింది తనెందుకు ఇంటికి వచ్చింది దారిలో కనిపిస్తే నేనే తీసుకెళ్ళాను దాన్ని ఎందుకు ఇంటికి తీసుకెళ్ళావు అది చేసిన దానికి దాని మొహం మనం చూడకూడదు కార్తీక్ సబిత మన కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారు పావ తిరిగి రావడం నాకు మరో జన్మ ఇచ్చినట్టేంటి నా బతుకు ఏమైపోతుందో అని ఎంత భయపడ్డాను కార్తీక్ అది నాశనం అయిపోతా చూడు చూడండి సబిత దారిలో కనిపిస్తే ఇంటికి తీసుకెళ్ళిందట కార్తీక్ చేసిన తప్పుకు వదిలేం చేస్తుంది వదిలి చాలా మంచిదక్క మంచిదో చెడ్డదో ఆ కుటుంబంతో మనకు సంబంధం వద్దు లలిత సవిత మీద కోపడే ఏం ప్రయోజనం ఎన్ని అనుకున్నా కార్తీక్ నీ తమ్ముడు సరే దొదరి అఖిల మన బిజినెస్ ఎలా ఉంది ఏరియా ఏరియా ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇప్పుడైనా స్టార్ట్ చేసాం పోను పోను పికప్ అవుతుందిలే అది ఎంతో కాంపిటీషన్ మధ్య మనం కొత్తగా ఎంటర్ అయ్యాం కదా మిగిలిన వాళ్ళు లక్షలు ఇన్వెస్ట్ చేసి సంవత్సరాలుగా అడ్వర్టైజ్ చేసి డెవలప్ అయ్యారు ఒకరి దగ్గర తలంచి మనం పనిచేయకుండా
నలుగురికి పరిచి ప్రశాంతంగా ఉంటున్నా అచ్చాలు హాయ్ సుజిత్ తల్లి ఎలా ఉన్నా దానన్నకా ఇవాల్ స్కూల్ కళ్ళదా ఆహా లేరు ఏం చదువుతున్నా సోషల్ వెరీ గుడ్ మమ్మీ ఏది లోపలండి పిలు అమ్మా అఖిల ఆంటీ వచ్చారు రా అఖిల నువ్వు వచ్చావని కరెక్ట్ గా చెప్పింది ఆ వాషింగ్ పౌడర్ కావాలా పోయిన సార్ తీసుకుంటే ఒక ప్యాకెట్ ఉంది సరే రెండు ప్యాకెట్లు ఇవ్వు కిలోనా అర కిలోనా అర కిలోవే ఇవ్వు పౌడర్ ఎలా ఉంది మురికిపోతుందా ఆ పోతుంది ఆ తర్వాత ఇక్కడ నాలుగో నెంబర్ ఇంట్లో ఉన్నారుగా వాళ్ళు కూడా అడిగారు కాస్త తీసుకువెళ్ళిస్తావా థాంక్యూ మా తన పక్కింటి వాళ్ళ పాప వాళ్ళ నాన్నగారు బ్యాంక్ లో వర్క్ చేస్తారు గుంటూరు వాళ్ళది మన ఇంటి పక్క పోర్షన్లోనే ఉంటున్నారు మమ్మీ మమ్మీని ఎప్పుడు చూసినా నాతోనే ఉంటుంది ఓ విషయం తెలుసా సుజి ఇక్కడికి వస్తున్నప్పటి నుంచి నేను మా వారు నాన్ వెజ్ తినడం లేదు సుజి వాళ్ళమ్మ నాన్న వెజిటేరియన్స్ సుజి ఇక్కడికి వస్తే నాన్ వెజ్ పెడతావేమోనని వాళ్ళు భయపడ్డారు అలాంటివేం పెట్టవలండి పాపను ధైర్యంగా ఇంటికి పంపించండి చెప్పాను ఆ తర్వాత సుజీ మాకు అలవాటైపోయింది సుజీ కోసం మీ అలవాటు మార్చుకున్నారు ఇది విన్నాక మీ మీద ఇంకా గౌరవం కలుగుతోంది సుజీ మీద మీరెంతగా మమకారం పెంచుకున్నారో నేను అర్థం చేసుకోగలను వస్తానండి అఖిల తర్వాత నాలుగో నెంబర్ ఇంట్లో మర్చిపోకుండా ఇచ్చాడు ఓ యాభై ఉంటే ఎవరా మళ్ళీ ఇస్తాలేరా నా మీద నమ్మకం లేదరా రే నిన్నే అడుగుతుంది షాపింగ్ కాంప్లెక్స్ లో అన్ని ప్యాక్ చేసి ఉంచారు అవి తీసుకొని నువ్వింటికి వెళ్ళు నేను గుడికి వెళ్ళి అటు నుంచి ఆటోలో వచ్చేస్తాను కార్ తీసుకుని ఎక్కడికి వెళ్ళొద్దు మళ్ళీ బయటకు వెళ్ళాలి రే కార్తీక్ నా దగ్గర ఎక్కడ ఉందిరా డబ్బు నేను బిజినెస్ లో లాస్ అయ్యాను నీకు తెలుసుగా మా కజిన్ ఒకడు ఫారెన్ సిగరెట్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇదిగో ఈ ఒక్క సిగరెట్టే మిగిలింది లాగించరా మంచి ఐడియా వస్తుంది రే నాకు చిన్న పని ఉంది వస్తానరా భాస్కర్ అన్న ఈ ఫారిన్ సిగరెట్ ఉంచుకొని మూడు లోకల్ సిగరెట్లు ఇవ్వు బోసిలో దొరికింది హ్యాపీగా లాగించచ్చుగా ఇది కూడా తాగలేకపోతే ఎందుకయ్యా నీ లైఫ్ అన్న చచ్చిన పవన్ ఇంకా ఎందుకన్నా చంపుతావు ఇప్పుడు ఈ ఫారెన్ సిగరెట్ కోసం కక్కుర్తి పడితే రెండో సిగరెట్కి డబ్బులు లేవు ఇదిగో ఇందులో మూడు ఉన్నాయి తీసుకో సరే నువ్వు వెళ్ళు వదలు 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 వద
ఏమ్మా పెయిన్ ఎక్కువగా ఉందా మెడ తిప్పలేకపోతున్నాను డాక్టర్ మెడ అనవసరంగా తిప్పకూడదు చెయ్యిని పట్టి లాగినందువల్ల స్కిన్ మీద వాత పడింది సాఫ్ట్ ప్లేస్ కదా మంట ఎక్కువగానే ఉంటుంది ఇంకో రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది నేను టాబ్లెట్స్ రాసి ఇచ్చాను కదా అవి వేసుకోమ్మా తగ్గిపోతుంది మా అమ్మాయిని కాపాడినందుకు చాలా థాంక్స్ డాక్టర్ మీరు ఫోన్ చేయడం వల్లనే మా అమ్మాయి నర్సింగ్ హోమ్ లో ఉన్నట్టు తెలిసింది మాకేం చేయాలో ఏమీ అర్థం కాలేదు థాంక్స్ ఎ లాట్ డాక్టర్ మీరు చెప్పాల్సింది నాక సార్ మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేచారే వారికి థాంక్స్ చెప్పాలి వెరీ నైస్ జెంటిల్మెన్ రోడ్లో యాక్సిడెంట్ అయి ప్రాణాలతో పోరాడుతున్నా కూడా మనకెందుకు లేని వెళ్ళిపోయే ఈ సిటీలో ఎవరో కూడా తెలియకుండా మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చేర్చిన వ్యక్తిలా ఒకరిద్దరు ఈ సమాజంలో ఉన్నారనుకుంటే మనసుకు సంతోషంగా ఉంది మా అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి చేర్చింది ఎవరు కార్తీక్ అని చెప్పారు మీ అమ్మాయి ట్రీట్మెంట్ పూర్తయ్యాక మాట్లాడదాం అనుకున్నాను ఆలోగా అతను వెళ్ళిపోయారు డాక్టర్ ఇదిగోండి బ్యాగ్ ఈ బ్యాగ్ నీదేనా చూడమా అవును ఈ బ్యాగ్ లో ఉన్న విజిటింగ్ కార్డు వల్లే మిమ్మల్ని ఫోన్ లో కాంటాక్ట్ చేయగలిగాను డబ్బు కరెక్ట్ గా ఉందో చూడండి ఏవి డాక్టర్ మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు మిమ్మల్ని ఈ బ్యాగ్ కూడా కార్తీక్ గారే తీసుకొచ్చి ఇచ్చారు గుడ్ మార్నింగ్ డాక్టర్ సవిత ఈవిడేనా అవును ఏంటి విషయం ఈ చైన్ ఈవిడేనామో కనుక్కోండి ఈ చైన్ నీదేనామా నాదే డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ తను మా అమ్మాయి బట్ మేమే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు కార్తీక్ అనే అతను కంప్లైంట్ ఇచ్చారు వారే మీ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చినట్టు చెప్పారు ఆయన దొంగల బైక్ నంబర్ చెప్పినందువల్లే ఆ రౌడీని మేము అరెస్ట్ చేయగలిగాం ఆ చైన్ ఇవ్వండమ్మా మీరు స్టేషన్కి వచ్చి సైన్ చేసి చైన్ తీసుకెళ్ళండి ఓకే ఇన్స్పెక్టర్ వెళ్ళొస్తాను డాక్టర్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అమ్మా